ఇప్పుడే చూశానండి వీడియో మొన్నేమో లారే 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 అని చెప్పేసి వచ్చారు తండ్రి కొడుకులు ఇది అది అది అనే లోపల మన బంజారా సాంగ్తో పిచ్చెక్కిచ్చి చేస్తున్నారండి వాళ్ళు ఇద్దరు కలిసి వేయడం నేను ఏది మన దీంట్లో చూశాను బంగారికోడు పెట్ట సాంగ్లో అది ఆ సాంగ్ మించిపోయిందండి డ్యాన్స్ వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తుంటే అసలు ఎటు చూడాలనిపించింది అటు పక్క తండ్రిని చూడాలా తెలి మనకు తెలిసిందే ఆయన కని చూపు చూస్తేనే అలా సైగ చేస్తేనే ఆయన కళ్ళతో కూడా డ్యాన్స్ చేయగల స్టామినా ఉన్న మెగాస్టార్ గారు ఆయన వారసుడు మన పవర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు మొన్ననే చూసాం ఆల్రెడీ అల్లూరు సీతారామరాజుగా ఆయన వేసిన డ్యాన్సులు కానీ ఆయన చేసిన ఫైట్లు కానీ ఆయన వేసే బాణాలు కానీ ప్రతిది దాంట్లో ప్రతి సీన్కి సీన్కి ఉంది దాన్ని మించిపోయేటట్టుందండి నేను ఇప్పటివరకు ఆర్ఆర్ఏ పెద్ద సినిమా అనుకున్నా ఆర్ఆర్ని మించిపోతుందండి ఆచార్య నాకు తెలుసు ఎందుకంటే అది సినిమా అది ఒక వేలో అసలు ఒక బ్రదర్స్గా తీశారు ఇది తండ్రి కొడుకులుగా దిగారు యుద్ధంలోకి అది అక్కడ బాణాలతో చూపించారండి ఇక్కడ కత్తులతో వచ్చాడండి బల్లాలతో దిగిపోతుందండి మన తెలుగు ఆడియన్స్కి ప్రతి ఒక్కళ్ళకి సినిమా చాలా 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 బాగుంటుంది ట్రైలర్లోనే మనకి సినిమా చూపిస్తున్నారండి కొరటాల శివ గారు డైరెక్టర్ గారు మాములుగా లేదు ఇంకా శర్మ గారి గురించి మనకు తెలిసిందే ప్రతిదీ బాగుందండి ఇంకా మన కొరటాల శివ గురించి డైరెక్షన్ ఆయన గురించి మనం చాలా వరకు చాలా చాలా బాగుంది ఆ స్టెప్లు వేస్తున్నారండి ఇద్దరు తండ్రి కొడుకులు అవి మామూలుగా లేవండి నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఇలాంటి సిచ్యువేషను మాకు రావాలి మా డాడీతో వేయాలనిపిస్తుంది నాకు ఇంకా వాస్తవంగా చదివితే అంత బాగున్నాయండి డ్యాన్స్ కానీ స్టెప్స్ కానీ సీని ఆ ట్రైలర్లో ప్రతి సీను ఆ సాంగ్ బంజారా నుంచి వచ్చిన సాంగ్ అండి చాలా చాలా సూపర్ సూపర్ డూపర్గా ఉంది ఆ సాంగ్ వింటుంటేనే ఇంకా వినాలి వినాలనిపిస్తుంది అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను ఏమంటున్నానంటే ఏదైనా సరే ఆయన మెగాస్టార్ ఆయన ఆయన రే ఆయన స్థాయి వేరు ఆయన కొడుకే ఆయన ఇప్పుడు ఈ అతను వేసినా ఎవరైనా మనకు తండ్రి కొడుకులని కాదు ఇద్దరు వచ్చారు ఒక పక్క చూస్తే ఇది ఎవరు ఇది లయన్ మన తెలుగు ఇండస్ట్రీకి ఆయన లయన్ మనకు తెలిసిందే ఆయన కొడుకు చెరతపులి ఇద్దరు దిగారండి యుద్ధంలోకి కంపల్సరీ అది చూసేదానికి ప్రతి ఒక్కరు వేట ఆడేస్తుంది చింపేస్తామండి టికెట్లు అది ఉంటాయి కదా బెంచెస్ ఇరిగిపోతాయి చూడండి మీరు ఆ రోజు కంపల్సరీ మనం ప్రసాద్ ఐమాక్స్కి వెళ్తాం కదా కంపల్సరీ చదువుతున్నా ఆ రోజు మీరు మళ్ళీ రావాలి మా రివ్యూస్ కోసం ఎందుకంటే సినిమా కోసం వెయిట్ చేస్తున్నా నేను వాళ్ళిద్దరు తండ్రి కొడుకుల సీన్ కోసం ఇంకొకటి ఏంటంటే మిస్ అయిన దాంట్లో మా పవర్ స్టార్ కూడా ఉండుంటే ఇంకా హై మామూలుగా ఉండేది కాదండి మీకు తెలిసిన విషయమే పవర్ స్టార్ అంటే ఏంటో ఆయన ఒకవేళ ఉంటారో లేదో అయితే మనకైతే తెలియదు మా పవర్ స్టార్ గారు కూడా ఉంటే ఇంకా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళము ఇటు కాదండి ఇంకా అది సూపర్ సూపర్ డూపర్ హిట్ ఆర్ఆర్ ఉంది ఆర్ఆర్ అయిపోతుంది ఇంకా ఆర్ఆర్ ఉండదు ఇప్పుడు అష్యూ వచ్చింది రీసెంట్గా కేజీఎఫ్ టూ అది అనేసి అంటున్నారు అది కూడా ఆగదు నాకు తెలిసైతే నేను అనుకోవడం యాజ్ ఒక చూస్తున్నాను కాబట్టి వాళ్ళ తండ్రి కొడుకులు ఆ ట్రీజర్లో కానీ ఆ ట్రైలర్లు ప్రతి దాంట్లో సీన్కి సీన్కి ప్రతి సీన్లో దేంట్లో తగ్గించలేదు ఇద్దరు పోటా పోటీగా ఉన్నారు ఆయన ఏజ్ ఒక ఉంటుంది చిరంజీవి గారు ఏజు ఒక సిక్స్టీ అబోవ్ ఉంటుంది ఈ బీట్ చేస్తారండి నాకు తెలిసి రామ్ చరణ్ కంటే చిరంజీవి గారు చాలా చాలా బాగా చేశారు డాన్స్ దాని విషయంలో నేనైతే పక్కా ఇస్తున్నాను ఎందుకంటే చూడండి ఆ స్టెప్లో ఒకసారి ఆయన కనీసైగా ఒక దాంట్లో ఉంటే సైగా చేస్తాడు దాన్ని చూసి అనుకున్నాను ఆయన ఎక్కడున్నా తెలిసిందే కదా మన టాలీవుడ్ సో అదేంటంటే మెగాస్టార్ వెళ్ళిపోయాడండి ఇంకా ఆయన్ని ఆయన బీట్ చేసే వాళ్ళు రారు ఒక టైంలో ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు తర్వాత వచ్చారు ఇంకా మన మెగాస్టార్ ఇంకా అంతే అండి నాకు తెలిసి కొడుకే చేస్తాడు చేస్తాడు కానీ ఆయన అయినా ఈయనైనా ఇద్దరు ఒకటే కానీ పక్కా సరే అది ట్రైలర్ సూపర్ ఉంది సినిమా కూడా చాలా బాగుంటుంది లేదు లేదండి కొంచెం తెలిసింది మాకు చూస్తుంటాం కదా కొన్ని న్యూసెస్ వాటిలలో పూజా హెడ్డే గురించి మన చెప్పాల్సిన పర్లేదు ఇటు కాజల్ అగర్వాల్ గురించి చెప్పాల్సిన పర్లేదు ఇద్దరు టాప్ టాప్ హీరోయిన్లు పూజా హెడ్డే దడ దడ పుట్టేస్తుందండి తన డ్యాన్సులతో తన మొన్నటి వరకు విజయ్ గారితో చేసింది తర్వాత కొన్ని సినిమాస్ మన గని ఇట్లా కొన్ని సారీ కొన్ని మూవీస్లో ఉన్నాయి రంగస్థలంలో చేసిన తెలిసింది కదా ఇవన్నీ చూసాము ఇంకా బాగా ప్రతి దాంట్లో బాగుంది అంత బాగుంది మన మగధీరాలో తనతో చేసింది రామ్ చరణ్తో కాజలగర్ వాళ్ళు చాలా బాగుందండి వాళ్ళిద్దరు ఇద్దరు కాంబినేషను తండ్రి కొడుకుల కాంబినేషను